కొత్త పాతండి లక్ష్మీపురం బ్రాంచ్. గుంటూరులో రెండు బ్రాంచ్లు ఉన్నాయండి, ఒకటి కొత్తపేట, ఒకటి లక్ష్మీపురం బ్రాంచ్. లక్ష్మీపురం బ్రాంచ్ వచ్చేసి శ్రీ చైతన్య కాలేజ్ ఎదురుగా ఉంది. కొత్తపేట బ్రాంచ్ ఏమో డాక్టర్ ప్లాజా లోపల ఉంది. నేను డెంటల్ కేరెస్ ఎలా వస్తుంది అనే దాని గురించి చెప్పదలుచుకున్నాను. ఇది కంప్లీట్ టూత్ స్ట్రక్చర్ అండి. టూత్కి వచ్చేసి 3 లేయర్స్ ఉంటాయి. ఒకటి ఎనామిల్, ఒకటి డెంటిన్, మధ్యలో పల్ప్ ఉంటుంది. ఎనామిల్ అనేది వైట్ స్ట్రక్చర్, మనకి పన్ను ఏదైతే తెల్లగా కనిపిస్తుందో దాన్ని ఎనామిల్ అంటాము. దాని కింద ఎల్లో స్ట్రక్చర్ ఉంటుంది, అది డెంటిన్. దాని లోపల పల్ప్, పల్ప్ అనేసరికి అది లోపల నరాలు కానీ రక్తనాళాలు కానీ అసలు పన్నుకి బ్లడ్ సప్లై అక్కడి నుంచే వస్తుంది. ఇప్పుడు పుచ్చు అనేది ఫస్ట్ ఎనామిల్లో స్టార్ట్ అవుతుంది. ఎనామిల్లో ఉన్నప్పుడు మనకు అసలు ఏ పెయిన్ ఉండదు. అది కొంచెం గ్రాడ్యువల్గా డెంటిన్కి వచ్చేసరికి కొంచెం సెన్సిటివిటీ తెలుస్తుంది. అది ఇంకా పెద్దదై పల్పు వరకు వెళ్తే మనకి నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. అది కూడా చాలా విపరీతమైన నొప్పి వస్తుంటుంది చాలామందికి. మనం దానికి ఏం చేయాలంటే, స్టార్టింగ్ దశలో ఉన్నప్పుడే, కేరీస్ స్టార్టింగ్ దశలో ఉన్నప్పుడు, ఎనామిల్లో ఉన్నప్పుడే మనం ముందుగా చూసుకొని డెంటిస్ట్ని కలిస్తే మనం వాటిని రెస్టోర్ చేయించుకోవచ్చు, అంటే ఫిల్లింగ్స్ పెట్టించుకోవచ్చు. లేదు ఒకసారి మనకి సెన్సిటివిటీ స్టార్ట్ అయినా, లేదంటే బాగా ఎక్కువ నొప్పి దశ వరకు వెళ్ళిపోతే మాత్రం రూట్ కెనాల్ చేయించుకోవాల్సి వస్తుందండి. లేదు ఆ స్టేజ్ కూడా దాటి కిందన యాబ్సెస్ కానీ అంటే చీమ్ పట్టడం అలా ఏమైనా జరిగితే కంప్లీట్గా పన్ను తీయించుకోవాల్సి వస్తుంది అనవసరంగా. సో ముందుగానే మనం చూసుకొని వాటికి తగ్గట్టు ట్రీట్మెంట్స్ ఏమైనా చేయించుకుంటే మంచిది. ఇలా పిప్పన్ అనేది చాలా ఎక్కువ మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అండి ప్రజెంట్. సో దానికి ప్రతిదానికి సొల్యూషన్ అనేది ఉంటుంది. అది పాతడెంటల్లో ఖచ్చితంగా మేము క్లియర్ చేస్తాము. మనకి అరౌండ్ 300 అబోవ్ స్పెషలిస్ట్స్ ఉన్నారు. సో మీకు ప్రతి బ్రాంచ్లోని మీకు అందుబాటులో ఉంటారు డాక్టర్స్ అందరూ. సో మీరు వచ్చి సొల్యూషన్